నమస్కారం. వింటివి న్యూస్ కి స్వాగతం. నేను భవాని. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్ళ నానికి జన నీరాజనం. పెద్దలను స్మరిస్తూ ఘనంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఎంఆర్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని. కలియుగ వైతాళికుడు సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు. హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఘనంగా తెలుగు నాటక దినోత్సవ వేడుకలు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యం. క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆళ్ళ నాని. ఏప్రిల్ 30వ తేదీన హేలాపురి వేసవి ఉత్సవం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. టిట్కో ఇళ్ల వద్ద నిరసన దీక్ష చేపట్టిన ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 43-44 డివిజన్లో ఉత్సాహంగా సాగింది. కొత్తపేట నూకాలమ్మగుడి రోడ్డు నుండి ప్రారంభమవగా 43వ డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వరి కృష్ణ, 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసులతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఇంటింటికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి డివిజన్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టగా పార్టీ శ్రేణులు పుష్ప వర్షాన్ని కురిపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రతి గడపకు వెళ్లి ఆయన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న లబ్ధిని వివరించడంతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కార చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ తండ్రికి మించిన తనయుడిగా జగనన్న ప్రజారంజక పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరాభిమానాలు పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ బి సోమశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
మసీద్ పట్టుకోండి ఇది తీసుకొని నెక్స్ట్ ఇయర్ వస్తాలే మాదేపల్లి పడమర వీధి గాంధీ మైదానం సమీపంలో ఆదివారం మధ్యాహ్నపు బలరాం మరియు ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కీర్తిశేషులు శ్రీమతి మధ్యాహ్నపు అనసూయమ్మ జ్ఞాపకార్థంతో మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ మేయర్లు నోకపయ్య సుధీర్ బాబు గుడిదేసి శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచమ్మై బాబు ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ రైల్వే బోర్డు మెంబర్ వంటపల్లి వెంకటేశ్వరరావు 17వ డివిజన్ కార్పొరేటర్ పాము పద్మశ్యాముల్ దంపతులు పడమర వీధి వెంకటేశ్వర స్వామి గుడి చైర్పర్సన్ రాళ్లపల్లి మహాలక్ష్మి పద్మావతి వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు విఠల చంద్రశేఖర్ భారతి వెంకటరావు కుడిపాక మోహన్ మధ్యానపు నాని సురేష్ 17వ డివిజన్ నాయకులు కాట్రు మాధవ్ తూము అబ్బయ్య రాళ్లపల్లి రవికుమార్ మరియు ముఖ్యంగా ఎంఆర్డి బలరాం అభిమానులు 45వ సచివాలయం సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మరియు డివిజన్ లోని ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధ్యాహ్నపు బలరాం గారి యొక్క మాతృమూర్తి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా చిరపరిచితులైనటువంటి పెద్దలు ఎంఆర్డి దాస్ గారు వారి సతీమణి అయినటువంటి మధ్యాహ్నపు అనసూయమ్మ గారు పరమపదించి నేటికి దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 5 సంవత్సరాలుగా కూడా వారి కుటుంబం అంతా కూడా మధ్యాహ్నపు అనసూయమ్మ గారి పేరుపైన అనేకమైనటువంటి సమాజ సేవా కార్యక్రమాలు ఏలూరు నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించి వారికి సంబంధించినటువంటి హితోధికమైనటువంటి సాయం చేయటం ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వేసవి కాలం కూడా ఈ మండు టెండల్లో మనకందరికీ కూడా తెలుసు ప్రజలకు సంబంధించి మండు టెండల్లో పరిసర గ్రామాల నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు. ఏలూరు ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రంగా ఉండటం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చే విధంగా ఈ విధంగా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ఎక్కడ ఆగకుండా 5 సంవత్సరాలుగా ఈ మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించడం ప్రజలకు సంబంధించి మండు వేసవిలో వారి దాహార్తిని తీర్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి అనసూయమ్మ గారి పేరుపై నిర్వహించడం ఇదంతా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వారి తల్లిగారి పేరుపైన నిర్వహిస్తూ పేద ప్రజలకు హితోధికమైనటువంటి సాయం చేస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరటి దాస్ గారిని వారి కుటుంబాన్ని బలరాం గారిని ఈశ్వర గారిని అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తప్పకుండా మా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాను. కలియుగ వైతాళికుడు సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకొని తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 44వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఏలూరు రామకృష్ణాపురంలో గల సాహిత్య మండలి నందు కళాకారుల సాంస్కృతిక కళా సమ్మేళన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. కార్యక్రమాలకి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు ఎస్కే సాబ్జీ విచ్చేసి కందుకూరి చార్లీ చాప్లిన్ సినీ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి తమ ప్రసంగంలో కళ సమాజ శ్రేయస్సుకి మార్పులకి ఎంతో అవసరమని కళాకారులు సంస్కృతి విలువలు గుర్తు చేయడానికి సమాజ మనుగడకి వారధులని పేర్కొన్నారు. సాంస్కృతిక కళా కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ రచయిత్రి రాజ్యలక్ష్మి రచించిన వీడ్కోలు పుస్తకావిష్కరణ జరిగింది. నాట్యాచార్య శ్రీ గండికోట రాజేష్ బృందంచే ప్రదర్శించిన స్వాగత నృత్యాలు ఆకట్టుకున్నాయి. తదుపరి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన పుష్ప విలాపనకు నాట్య మయూరి శ్రీమతి మేదరమెట్ల శిరీష బృందంచే ప్రదర్శించిన పుష్ప విలాపం ఎంతో ఉత్సాహంగా సాగింది. గౌరవ సత్కారాల్లో భాగంగా విశ్రాంత ఉపాధ్యాయులు సాహిత్య మండలి కార్యదర్శి పుల్లబట్ల పురుషోత్తం కొత్తూరు సర్పంచి మరియు నాటక కళాకారులైన శ్రీ కడిమి గోవిందరావుని సంఘ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులకు ఆర్థిక సత్కారాల్లో భాగంగా రంగస్థల కళాకారులైన శ్రీ గంపల సత్యనారాయణ, బొల్లారపు రాఘవులు, మట్లూరి ఆల్వార్ స్వామి, కొండవీటి పద్మారావుని ఆర్థిక నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ లంక వెంకటేశ్వర్లు, ప్రముఖ చిత్రకారులు శ్రీ మజ్జి కాంతారావు, మానవత శ్రీ ఆలపాటి నాగేశ్వరరావు, గుప్తా ఫౌండేషన్ ప్రతినిధి పట్టాభి, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పెదపాటి రామకృష్ణ, కోశాధికారి కేవీ సుబ్బారావులు, రంగస్థల బహునందుల అవార్డు గ్రహీత ఎండి కాజావలి, కళాకారులు ఎం సూర్యనారాయణ, రామరాజు, కేవీ ఆంజనేయులు, అధిక సంఖ్యలో కళాకారులు చిన్నారులు పాల్గొన్నారు. కొన్ని తప్పనిసరి అంశాలు ఉంటాయి, దాంట్లో మనిషికి వ్యక్తిగత జీవితం, అలాగే వృత్తి జీవితం, ఆధ్యాత్మిక జీవితం, వీటితో పాటు కళా జీవితం కూడా ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది ఆ కళని బయటికి ప్రదర్శిస్తారు, కొంతమంది బయటికి ప్రదర్శించరు, కొంతమంది ఆ కళని పోషిస్తారు, కొంతమంది కళే శ్వాసగా జీవిస్తారు. ఆ కళే శ్వాసగా జీవించేటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు చాలామంది. అంటే మన భారతదేశం, భారతీయ సంస్కృతి సాంప్రదాయం కానీ, తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయం కానీ శతాబ్దాలుగా చరిత్ర చూస్తే చాలా కళలు పుట్టినటువంటి గడ్డ ఈ తెలుగు గడ్డ. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నాటక రంగం కానీ, ఎవరైనా పౌర సమాజం అడగాలి, అందరూ కూడా టీవీ దొరుకుపోయి కృత్రిమమైనటువంటి కృత్రిమమైనటువంటి కళలకి ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప అసలు న్యాచురల్ అంటే సహజ కళా కౌశలాల్ని మనం మర్చిపోయాం, సహజ కళా కౌశలాల్ని మర్చిపోయాం. అందుకనే మీరు బాలోత్సవం నిర్వహించడానికి కారణం ప్రతి జిల్లాలోనూ బాలోత్సవం నిర్వహించి బాలలో అభిరుచిని, ఆసక్తిని, అజ్ఞానాన్ని, ప్రేమని, వాళ్ళ సంస్కృతి పట్ల కానీ, వాళ్ళకి ఇష్టమైనటువంటి కళ్ళ పట్ల కానీ ఉన్నటువంటి 40 మందికి గౌరవ పురస్కారాలు చేయడం జరిగింది. అలాగే ఒక 15 మందికి దరిదాప ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డబ్బు 5,000 2,500 సంస్థ అండ్ కమిటీ మెంబర్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఇవ్వటం, వాళ్ళని గార్డెన్ చేయటం, మేమున్నాము మీకు అన్నా కానీ చెప్పడానికి మేము చాలా మేము చేసుకున్న పుణ్యం కింద భావిస్తున్నాం తప్ప అదేదో నా ఘనకార్యం కింద భావించండి. ఏలూరు పరిసర ప్రాంతాల్లోని బాలలు, కాలేజీ విద్యార్థినులు, 25 నుండి 60 ఏళ్ల పెద్దలు, 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్కు ఈ నెల 30వ తేదీన హేలాపురి వేసవి ఉత్సవం నిర్వహించబోతున్నట్లు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తెలిపారు. పవర్పేటలోని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీతో పాటు గుడిపాటి నరసింహారావు, ఆలపాటి నాగేశ్వరరావు, విజిఎంవీఆర్ కృష్ణారావు, కార్యదర్శుల సంఘం వై ఆనంద నాయుడు, స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా హేలాపురి బాలోత్సవం బ్యానర్ను, బ్రోచర్ను, కరపత్రాలను ఆవిష్కరించారు. తొలుత ప్రెస్ మీట్లో పాల్గొన్న వారిని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మీడియా మిత్రులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఏప్రిల్ 30వ తేదీన ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఒక కేటగిరిగా, 1-2 తరగతుల విద్యార్థులు ఒక కేటగిరిగా, కాలేజ్ విద్యార్థులు ఒక కేటగిరిగా, 26 నుండి 60 ఏళ్ల వయసు వారికి ఆ కేటగిరిగా, 60 ఏళ్లు పైబడిన వారికి సీనియర్ సిటిజన్స్కు ఒకే 28 అంశాల్లో ప్రతిభా పాఠవాలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమం 30వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, గవరవరంలోని ఉన్న సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ అటానమస్ కళాశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరులో ఉన్న 30 సంవత్సరాల సంఘాలు ఈ కార్యక్రమ నిర్వహణకు భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. అపార్ట్మెంట్లు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హేలాపురి వేసవి ఉత్సవంలో ఒక రిక్రియేషన్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థల దాతలు కూడా కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటు అందించాలని కోరారు. నిర్వహణలో 200 మంది న్యాయ నిర్ణీతలు, ఆర్గనైజర్లు, వాలంటీర్లు భాగస్వాములు కానున్నారని,
ఈ కార్యక్రమ నిర్వహణలో నిర్వాహకనకు 18 కమిటీలు ఏర్పాటు చేసి పని విభజనతో ఉత్సాహభరితంగా కార్యక్రమం చేపట్టామని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు విజిఎంవిఆర్ కృష్ణారావు వివరించారు. చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదివేటువంటి పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్, తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ రైమ్స్, కథలు చెప్పడం, ఇంగ్లీష్లో తెలుగులో ఒకటి రెండు తరగతుల విద్యార్థులు కూడా మరో కేటగిరీగా ఏ అంశాల్లోనూ వారికి అదనంగా చిత్రలేఖనంతో పాటు సీనియర్స్ విభాగం అంటే ముఖ్యంగా మొన్న జరిపినటువంటి బాలోత్సవం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులు మినహా కాలేజీ అంటే ఇంటర్ డిగ్రీ పీజీ చదివేటువంటి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఏకపాత్ర అభినయం, దేశభక్తి గీతాలాపన, జానపద అభ్యుదయ నృత్యాలు, వక్తృత్వం తెలుగు, వక్తృత్వం ఇంగ్లీషు, చిత్రలేఖనం అంతర్జాలంలో అన్వేషణ అనేటువంటి అంశాల్లోనూ, అలాగే 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి యువకులకి అంటే పెద్దల కేటగిరీలో కుర్చీల మహిళలు అలాగే యువకులు కూడా కుర్చీలాట, లెమన్ స్పూన్, మహిళలకి చుక్కల ముగ్గులు, జానపద అభ్యుదయ పాటలు, పద్యాలు పాడటం, అంతర్జాలంలో అన్వేషణ, స్వీయ అనుభవాలు, నేటి తరానికి సందేశం ఇటువంటి అంశాలు, అలాగే 60 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి అభ్యుదయ జానపద పాటలు, శతక పద్యాలు పాడటం, మెమరీ టెస్టు, స్వీయ అనుభవాలు, ఇటువంటి తరాల అనుబంధాలు, ఇటువంటి అంశాలు సీనియర్ సిటిజన్స్కి కల్చరల్ అకాడమిక్ పోటీలు నిర్వహించడం ద్వారా ఒక రిక్రియేషన్ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, మానవత, యూటీఎఫ్, మాతృదేవోభవ ట్రస్టు, అలాగే హేలాపురి సింగర్స్ అసోసియేషను, విపాసన మెడిటేషన్ అసోసియేషను, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషను, అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషను, పెన్షనర్స్ అసోసియేషను, అలాగే పంచాయతీ కార్యదర్శుల అసోసియేషను, ఇలా అనేకం దరిదాపు ఒక 20-30 సంఘాలు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆర్థికంగా కూడా సహకరించండి. ప్రత్యక్షంగా పాల్గొని వీటిని జయప్రదం చేయడానికి హేలాపురి పట్టణ ప్రధానికం, వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యోగ వర్గాలు, అలాగే పెన్షనర్ వర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తాను. హేలాపురి బాలోత్సవం మరి మార్చి 4వ తారీఖులో చాలా విజయవంతంగా మరి మనం జరుపుకోవడం జరిగింది. దానికి ఏలూరులో ఉన్నటువంటి అన్ని సంఘాలు అలాగే అందరూ కూడా సహకరించడం బట్టి చాలా దిగ్విజయంగా చేయగలిగాం. ఆ బాలోత్సవంలో 3 నుంచి 10 తరగతి పిల్లలకి అన్ని రకాల అంశాల్లో, అకాడమిక్ కల్చరల్ అంశాల్లో మరి అక్కడ మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అయింది. వారిని మినహాయించి మిగతా వర్గాలు ప్రజలు కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మరి హేలాపురి వ్యాస ఉత్సవం అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సబ్జీ గారు అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి హేలాపురి బాలోత్సవం కమిటీ పెద్దలైనటువంటి మరి లేళ వెంకటేశ్వరరావు గారు అలాగే విజిఎంఆర్ కృష్ణారావు గారు, ఆల్పాటి నాగేశ్వరరావు అని నేను సలహాదారులుగా ఈ కమిటీకి ఈ కార్యక్రమానికి ముఖ్య మరి కార్యవర్గంగా మరి అధ్యక్షులుగా మన కస్తూరిరావు మాస్టర్ని, అలాగే సెక్రటరీగా అడుసుమెల్లి నిర్మల్ గారిని, ట్రెజరర్గా త్రిపుర సుందర్ గారిని కూడా, అలాగే అకాడమిక్ అంశాల బాధ్యులుగా ముస్తాఫ్ అలీ మాస్టర్ని, కల్చరల్ అంశాల బాధ్యులుగా శ్యామ్ సుందర్ గారిని నియమించడం జరిగింది. వారిందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని హేలాపురి బాలోత్సవం ఏ రకంగా విజయవంతం చేస్తాం, ఆ రకంగా విజయవంతం చేయడానికి అందరూ సహాయ సహకారాలు కోరుతున్నాం. అందరూ కూడా దీంట్లో ఆర్థికంగా సహకారం అందించడంతో పాటు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలన్నీ అన్నింటిలోనూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని హేలాపురి బాలోత్సవం విజయవంతం చేసినట్లుగానే విజయవంతం చేయాలని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈ రోజున హేలాపురి వ్యాస ఉత్సవం సందర్భంగా మనం ఏలూరులో 30వ తారీఖున జరపబోతున్నాం. అందుకు 18 కమిటీలను కూడా నియమించడం జరిగింది. ఈ 18 కమిటీలు కూడా వారి వారి బాధ్యతలను నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో ఉత్సాహంతో పనిచేస్తారు. అలాగే ఈ ఏలూరు పట్టణంలోని ప్రజలు అందరూ కూడా 25 సంవత్సరాలు పైబడి, 60 సంవత్సరాల లోపు, అలాగే 60 సంవత్సరాలు పైబడి వారందరూ కూడా ఈ వ్యాసభోజన వినోదం పెట్టాలని చెప్పేసి తలంపుతోటి ఎమ్మెల్సీగా తీసుకురావడంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ అందరూ కూడా ఏలూరు పట్టణంలోని ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా విరాళాలు ఇచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 30వ తేదీ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాలను అపార్ట్మెంట్స్కి, వివిధ అసోసియేషన్లకి అందించడం ప్రారంభించాం. అలాగే ఎలిమెంటరీ, ఎల్కేజీ, యూకేజీ ఉండేటువంటి స్కూల్స్కి కూడా ఈ ప్రోగ్రామ్ను పంపించడం జరిగింది. దీన్ని అందరూ కూడా పాల్గొని ప్రోత్సహించాలని, భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేస్తాం.
ఏలూరు పోనంగి రోడ్లో నిర్మించిన 6500 టిట్కో ఇళ్లను పేదలకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ దీనికి నిరసనగా ఆదివారం టిట్కో ఇళ్ల సముదాయం వద్ద ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి 12 గంటలు నిరసన దీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులతో కలిసి ఆయన దీక్ష చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగిందని, అయితే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందో అన్న దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రజాప్రతినిధులు ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో ఏదో చేస్తున్నామన్న భ్రమ కల్పించేందుకు పనులు చేస్తున్నట్లు నటించి తర్వాత మిన్నకుండి పోతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఇళ్ల నిర్మాణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్న 10 మంది సభ్యులు ప్రస్తుతం కూడా స్థానిక ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నప్పటికీ ఏలూరు ఎమ్మెల్యేకి చెప్పి పేదలకు టిట్కో ఇళ్లు కేటాయించేలా కనీస ప్రయత్నం కూడా చేయలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలన గడువు ముగుస్తుందన్న ఈలోగా పేదలకు టిట్కో ఇల్లు 450,000 రూపాయలతో జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వారికి ఇస్తే తాను పేదలకు న్యాయం జరిగిందన్న ఆత్మ సంతృప్తితో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతానని బడేటి చంటి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శ చేసుకుని పేదలకు మేలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ 6500 మందికి టిట్కో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అందులో ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఒక్క లబ్ధిదారుడికి కూడా ఎవరికి కూడా ఒక్క ఇల్లు కూడా అందజేయడం జరగలేదు. అనేక మార్లు మేమన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా అన్ని రకాల పార్టీలన్నీ కూడా కనీసం 10-12 సార్లు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ కళ్ళు కనిపించడానికి ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఆ సముదాయం దగ్గర అందరూ చేయడం జరిగింది. అలాగే మొన్న మేము వచ్చినప్పుడు మళ్ళీ విజిట్ చేసి వాళ్ళకి 17వ తారీఖు లోపు ఏదన్నా అంబేద్కర్ జయంతి లోపు ఏదన్నా ఒక అల్టిమేటం ఇచ్చి ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఇవ్వడానికి వాళ్ళని ఏదన్నా ఇచ్చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి సమాధానం చెప్పిన దాకా వాళ్ళు ఎక్కడా లేవుడు. ఇంతకుముందు మేము ఇచ్చేస్తామని చెప్పి అలాగే కొన్ని రోడ్లు వేస్తున్నట్టుగా నటించి ఏదైతే ప్రొక్లైన్ పెట్టి 3 రోజులు పనిచేసి మళ్ళీ అవి తీసుకెళ్ళిపోవటం, మళ్ళీ ప్రతిపక్షాలలో ఏదైనా నిరసన చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వచ్చారు. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ ప్రజల హామీ నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియాలి, ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇంకా 10 నెలలు 12 నెలలు టైం ఉంది. ఈ ప్రజానాయకులకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఒక బహిరంగ ఛాలెంజ్ ఇస్తున్నా. ఏదైతే 6500 టిట్కో ఇల్లు వాళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేశారో, ఎందుకనంటే ఎలక్షన్ అప్పుడు మేము ఆ ఇల్లు ఇస్తాం ఈ ఇల్లు ఇస్తాం అన్నారు, ఆ 6500 ఇల్లు. అలాగే జగనన్న కాలనీలో ఏదైతే వాళ్ళు కడతా అన్న 450,000 రూపాయల ప్రకారం పిల్లర్లేసి వాళ్ళకి ఈ సంవత్సరం లోపు అప్పచెపితే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా పూర్తిగా శాశ్వతంగా. ఏ రోజున కూడా రాజకీయాలు జోలికి అనేది రాదు. ఎవరైనా సేవ చేయవలసింది ప్రజాప్రతినిధులకి, ప్రజా నాయకులు ఏదన్నా ఉంటే ప్రజలకు చేయాలి. ఎందుకనంటే ప్రజలు ఏదన్నా చెప్పుకునేది ఏదన్నా ఉంటే రేపొద్దున ఆ ప్రజాప్రతినిధి ఈ విధంగా చేశారనే ఉద్దేశంతో నా వల్ల టిట్కో లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు వచ్చినట్టంటే నా జీవితం జన్యు అయినట్టే వాళ్ళందరికీ మేలు జరిగిందన్న ఉద్దేశంతో నేను ఇచ్చేస్తా. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఈ సంవత్సరం లోపు ఇవ్వాలని చెప్పి చెప్తున్నా, లేకపోతే ప్రజలకు సమాధానం వీళ్ళు చెప్పాలని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం నందు సత్యశోధన అనే నాటకం ప్రదర్శించడం జరిగింది. ఈ నాటక ప్రదర్శనకు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్, కోఆప్షన్ సభ్యులు, జిల్లా మెప్మా సిబ్బంది, ఏలూరు సిబ్బంది, ఆర్పీలు, సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేతర అజయ్, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అందరూ చెప్పండి.
మా ఈ సక్సెస్ వదిన ఇప్పుడు సభ ఎంచుకుని ఇద్దరు మిత్రులు పిలిచారు. వాళ్ళతో కూడా మాట్లాడాక వెంటనే మొదలెడతాను. మొన్నటిదాకా అంబేద్కర్ ఇప్పుడు పోలే అవును. మీ అభ్యంతరాలు ఏమిటో సూటిగా చెప్పండి. అనువాదం అంటూ ఓదోపిడి అంటూ సామాజిక న్యాయం అంటూ అధికారంలో భాగం అంటూ ఒకటే గొడవ, ఎక్కడ చూసినా ఒకటే చర్చ. నిలదీస్తాం వచ్చారండి పోటుగాళ్ళు ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఆ ఐదు వేళ్ళు సమానంగా ఉన్నాయా మనుషులంతా సమానంగా ఉండడానికి? ఆ శ్లోకం మా భగవద్గీతలేది. మనుషులందరి కోసం పుట్టాడు. నీలాంటి పండితులే దేవుణ్ణి చెరపట్టారు. మనం ఎక్కడ ఎలా ఉన్నావో అర్థమైంది. నిజంతో జ్యోతి, ఈ పుస్తకం చాలా గొప్పది. పంట కలిసిపోతున్నాయి. పోరా యధవ, ఈ బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో అందరికీ గర్వం భరుస్తోంది. సాటి మనిషిని అవమానించే హక్కు వారికి మాత్రమే ఎక్కడిది? ఇంకా వాదించకు. చేసింది ముమ్మాటికి తప్పే. అవమానాలు పరంపర నాతోనే అంతం కావాలి. ఏమిటి దానికి మూల కారణం? ఎందుకు మనకి అవమానం? ఏమిటి దానికి పొట్టలు నింపేదం? ఎవరి కష్టం ఎవరి పొట్టలు నింపేదం? ఒక బానిసగా ఎక్కడా కనపడదు. ఆధిపత్య కులాలన్నీ యజమానులుగా పీడిస్తూనే ఉంటారు. నువ్వేం చేసినా అందులో సగం నువ్వే. నువ్వు చెప్పే చదువు ఒక చదువే. ఈ అవమానం చాలదు, ఎలాగే బరి తెగించావు. స్థానిక కొత్తపేట మండూరి వారి వీధిలో గల సాయిబాబా మందిరానికి 31వ వార్షికోత్సవంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ నాయకులు నాగం శివ మాట్లాడుతూ, 31 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు మాంతారపు దండుకు దండు సత్యనారాయణ చిన్న మందిరం నిర్మించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలు చేస్తూ గురువారం నాడు అన్నదానం నిర్వహిస్తూ ఈ 31 సంవత్సరాల్లో గుడిని ఎంతో అభివృద్ధి చేశారని. ఏయ్ మా రండి.
ఈరోజు 31వ సాయిబాబా వార్షిక సందర్భంగా ఎంతో ముండూరు వారి వీధి కెల్సల్ గేట్ సెంటర్ పక్కన ముండూరు వారి వీధి ఇది చాలా చిన్న గుడిగా భక్తులు సత్యనారాయణ గారు అలాగే మాంతరపు దండు గారు చిన్న సాయిబాబా విగ్రహాన్ని పెట్టి భక్తి ఎంతో భక్తితో దీన్ని కొలిసేవారు రాను రాను జంజ అభివృద్ధిగా చెందుతూ 31 సంవత్సరాలు ఎప్పుడూ కూడా ప్రతి వారం ఎవరో ఒకరితో అన్నదానం చేయడం అదేవిధంగా అంచు అంచులుగా ఎదిగించకుండా ఈ రోజున ప్రతి వారం తోచిన భక్తులు అన్నదానం చేస్తూ ఏదైతే దండు గారు సాయిబాబాలో ఐక్యం అవడం వాళ్ళ అబ్బాయి మాంతారపు నాగేశ్వరరావు గారు బాధ్యత తీసుకొని ఈ గుండె నడుపుతున్నారు స్థానిక పెద్దైన పోతాని గంగాధరరాజు మారి కార్పొరేటరు అదేవిధంగా ఈ స్థానిక పెద్దలందరూ కలిసి గుడిని డెవలప్ చేయడం దాంట్లో భాగంగా ఈరోజు 31వది అత్యంత వైభవంగా చేస్తూ వందలాది మందికి అన్నదానం చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం ఈ శిరిడీ సాయి మందిర 31వ వార్షికోత్సవం ఇంత అత్యంత వైభవంగా జరుపుకోవడం అంటే చాలా కన్నుల పండుగ కింద ఉంది చిన్న దేవస్థానం కింద మొదలై మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని భక్తుల సహాయ సహకారాలతోటి ప్రతి వారం కూడా అద్భుతంగా ఈ గుడికి వచ్చి వెళ్ళాము అంటే జరిగిందంటూ ఉండదండి అంత అద్భుతమైన గుడిది ఈ గుడిని ఇంత అద్భుతంగా చేసి మన బాబాయ్ కూడా దీన్ని ఎంతో అపురూపంగా రూపుదిద్దినటువంటి ఈ గుడి వార్షికోత్సవానికి ఇంత ఘనంగా జరుగుతున్న వార్షికోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా ఆ సాయినాథుని మహారాజుది దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సాయినాథ్ మహారాజ్. శ్రీనివాస కళ్యాణం లక్ష్మీపురం ఆలయంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి క్షేత్రానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురం ఆలయంలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన కళ్యాణ మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ప్రధానమైన ఘట్టమైన శ్రీవారు అమ్మవార్ల కళ్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా కళ్యాణ మండపం ప్రాంగణాన్ని పచ్చిపూలతో విద్యుత్ దీప తోరణాలతో సుందరీకరించారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ఉంచి అంతకుముందు ఆలయంలో స్వామి అమ్మవార్లను పల్లకీ వాహనంలో ఉంచి అంగరంగ వైభవంగా కళ్యాణ వేదిక వద్దకు మేళ తాళాలు మంగళ వాయిద్యాలు అర్చకుల పండితుల వేద మంత్రాల నడుమ తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు. శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపచేశారు. ఆ తర్వాత గోవింద నామస్మరణలతో మాంగళ్య ధారణ తలంబార కార్యక్రమం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు ఫైర్ అధికారి జి నాగరాజు కోరారు. అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు 2వ రోజుకు చేరాయి. వారోత్సవాల్లో భాగంగా భీమడోలు జంక్షన్లోని బస్టాండ్ సమీపంగా అగ్నిమాపక కేంద్రం సేవలు ప్రజలకు తెలియజేసేందుకు పలు రక్షణ కార్యక్రమాల గురించి డెమో ప్రదర్శన చేశారు. దీనిలో భాగంగా రివాల్వింగ్ రెవల్యూషన్ ట్రిపుల్ పర్పస్ జెట్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు.
దీని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు రక్షణ చర్యల గురించి తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 కు ఫోన్ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పలువురు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు దేవుడో మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మీ ముందు ముందు తీసుకువచ్చి ప్రదర్శన విధంగా చూపించడం జరుగుతుంది. నిర్వహించిన బైక్ అంటారు దీనిని ఒక నిండిన బైకుల్లో కానీ బైక్ లేపండి, బైక్ లేపండి, ఇంకా బయట బైక్ లేపండి లేపండి సహకరిస్తుంది. ఇలాంటి ఎక్విప్మెంట్ ఎన్నో కూడా అగ్నిమాపక బయటకు కానీ లోపల రిస్క్ ఆపరేషన్ చేయడం కానీ ఎంత బాగా ఉపయోగపడుతుంది. దేవుడోళ్ళ వారి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు దేవుడోళ్ళు చెప్పిన వారి ఇంటి యొక్క బ్రాంచ్ పైపు అంటే రివర్నింగ్ బ్రాంచ్ పైపును ఉపయోగించి రివర్నింగ్ బ్రాంచ్ పైపును ఉపయోగించి పేరు జి నాగరాజ్ అండి. బీడల ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 14 తారీఖు 20 తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క రోజు ఒక చోట, ఒకరోజు స్కూల్స్, ఒకరోజు బస్ స్టాండ్స్, ఒకరోజు రైల్వే స్టేషన్స్, ఒకరోజు అపార్ట్మెంట్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ గోడౌన్స్ మొత్తం రకరకాలుగా ఒకరోజు ఒక రకంగా డిమో చేసి చూపిస్తూ ఉంటాను పబ్లిక్. ఫైర్ వల్ల అవగాహన ఎలా కలగాలి, ఫైర్ అవ్వకుండా ఎలాంటి జాబ్ తీసుకోవాలి, ఫైర్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి అవగాహన చేస్తామండి. ఈరోజు 15వ తారీఖున బేమండోల్ జంక్షన్ నందు ఫైర్ డిమోలు రివాల్వింగ్ బ్రాంచ్ కానీ, డిస్పోజల్ బ్రాంచ్ కానీ, డబుల్ ట్రిపుల్ పర్పస్ నాలెడ్జ్ కానీ రకరకాల బ్రాంచ్లు వేసి విన్యాసం చేసి చూపించబడింది. ఒక్కో ఫైర్లో ఒక్కో బ్రాంచ్ వాడుతూ ఉంటాం మేము. ఏ ఫైర్లో ఏ బ్రాంచ్ వాడాలి అని చెప్పేసి రకరకాల విన్యాసాలు చూపించామండి. పబ్లిక్ ఫైర్ అవ్వకుండా జాగ్రత్తగా పడాలండి. ఒకే ప్లగ్లో 2-3 రకాల ప్లగ్లు పెట్టేయడం కానీ దానివల్ల ఏమంటే ఓవర్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. షాపులు వాళ్ళు కూడా సాయంత్రం పూట షాపులు బంద్ చేసి వెళ్ళేటప్పుడు మెయిన్ ఆఫ్ చేసి వెళ్ళిపోవాలండి. దాని మెయిన్ ఆఫ్ అయిపోవాలంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు అందరూ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఫైర్ అయిపోతూ ఉంటాయి. షాపులు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బియ్యం అగ్నిబాబు సిబ్బంది తరపున మనం చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 17,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. మండలంలోని తిరుమలాపురం గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 17,50,000 రూపాయలతో నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు కట్టించడం జరిగిందని, ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ, తిరుమలాపురం సర్పంచ్ కనపర్తి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పోలినాటి బాబ్జీ, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, సచివాలయాల కన్వీనర్ గురజాల పార్థసారథి, గురవాయిగూడెం సొసైటీ చైర్మన్ సాయిరాజు, తిరుమలాపురం ఎంపీటీసీ వేముల రత్నకుమారి, తిరుమలాపురం సొసైటీ చైర్మన్ రాజులపాటి అన్నవరం, గురవాయిగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీడీఓ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చక్రదేవరపల్లి గ్రామంలో వెల్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవిని చేపట్టిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజారంజకమైన పరిపాలన చేశారో మనందరికీ కూడా తెలుసు. దాంట్లో ఈ ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ పెట్టడం అనేది ఒకటి. ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ పెట్టడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ కూడా తెలియాలి. ఇక్కడ మనకి దగ్గరలో ఏరియా హాస్పిటల్ ఉంది, కరెక్టే, కానీ ప్రతి చిన్న విషయానికి ఏరియా హాస్పిటల్కి వెళ్లకుండా, లేకపోతే ప్రతి చిన్న విషయానికి పిహెచ్సికి వెళ్లాల్సిన అవసరం లేకుండా
మరి ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో మరి బిఎస్సి నర్సింగ్ చదివిన వారిని అపాయింట్ చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో బొమ్మగాని బాలకృష్ణ శ్రీమతి శ్రీదేవి ఆధ్వర్యంలో గంగానమ్మ ముత్యాలమ్మ మహాలక్ష్మమ్మ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులతో హరిద్ర కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మగాని బాలకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం బొర్రంపాలెం గ్రామంలో అమ్మవార్లను ప్రతిష్ఠించడం జరిగిందని ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవార్ల కృప ఉంటే అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని ఆయన మాట్లాడుతూ అన్నారు. భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని బాలకృష్ణ శ్రీదేవి దంపతులు, ఆరేపల్లి నరేష్ దంపతులు, వీరంకి శ్రీరాములు దంపతులు, సొంటి శ్రీనివాసరావు దంపతులు, పిల్లి భాస్కర్రావు దంపతులు, పల్లగాని రమేష్ దంపతులు, కాసగాని సత్యనారాయణ దంపతులు, ఆలయ నిర్మాణ నిర్వాహకులు పొట్టేలు మల్లిబాబు, వేద పండితులు బ్రహ్మశ్రీ వెంపరాల ఉమామహేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కానీ అమ్మ దగ్గర ప్రారంభిస్తాం. అందరూ సమానత్వంగా ఉన్నారు. మొత్తం అందరూ తీసుకొని నాయన అంటే యొక్క అమ్మవారి అనుగ్రహం అందరికి నిజంగా చెందాలి అని మేము మనసావాచ కోరుకుంటున్నాం. ఇక్కడ 105 మంది ముఖ్యమంత్రి జరుగుతుంది అంటే పొరంపాలెం గ్రామస్తులు ఎంతో అదృష్టం చేసుకున్నారని భావిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరి ఎన్నో జరగాలని అమ్మదయ్యతో ముందుకు సాగాలని మనసావాచ కోరుకుంటున్నాను. నిరుడు ఈ రోజున అమ్మవారి గంగానమ్మ ముత్యాలమ్మ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ సందర్భంగానే మళ్ళా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బొమ్మగాని బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి 105 ముత్తైదువులతో హరిద్ర కుంకుమార్చన జరుగుతుంది. నిన్న వైభవోపేతంగా అంగరంగ వైభవంగా మరి ఊరేగింపు జరిగింది గ్రామోత్సవం. మంగళ వాయిద్యాలతో వివిధ వేషధారణలతో గ్రామోత్సవం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్ల నానికి జన నీరాజనం. పెద్దలను స్మరిస్తూ ఘనంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఎంఆర్డీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. కలియుగ వైతాళికుడు సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు. హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు నాటక దినోత్సవ వేడుకలు. పేదవాడి సొంతింటిగా నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యం. క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆళ్ల నాని. April 30వ తేదీన హేలాపురి వేసవి ఉత్సవం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. టిట్కో ఇళ్ల వద్ద నిరసన దీక్ష చేపట్టిన ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.